ఈ పవన్ ఉన్న ఎన్నికల కోసం ఏదో నీతి రాజకీయాలు ఆ రాజకీయాలు అన్నాడు ఈ పిచ్చి గాలి మాటలు అబద్దాలు చెప్పాడు అని అయిపోతే పరుగు పోతుంది సో తను గాలి మాటలు చెప్పాడు అబద్ధాలు చెప్పాడు అనిపించుకోకుండా నిజంగా మాట్లాడాడు నిజాయితీగా చేశాడు అని అనిపించుకోవాలి అలాగే చంద్రబాబు ఎన్నాళ్ళు స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అది వాగి ఇవాళ స్పెషల్ స్టేటస్ తెచ్చుకునే అవకాశం వస్తే వదిలిపెడితే ఎట్లా వచ్చిన చేతికి వచ్చిన అవకాశాలు నేను జార విడిచినట్టు అవుతుంది కదా కనుక చంద్రబాబు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది కనుక ఈ ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళు దే హ్యావ్ టు డూ డూ ఆర్ డై అనే పొజిషన్ ఖచ్చితంగా చేయాలి కనుక అలాంటి పరిస్థితులు కనుక చేస్తారు వాళ్ళు గుడి కడదాం చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమాలు చేస్తున్నారు కనుక వాళ్ళ గుడి కట్టి నిరంతరం అభిషేకాలు చేసే పరిస్థితులు అక్కడ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేస్తున్నాను ఇంకో విషయం ఉంది అంటే ఈ రెండే మొత్తం నాలుగు విషయాలు ఉన్నాయి అమరావతి కదా ఇప్పుడు బొలిశెట్టి ఎవరు ఆయన వైసీ జనసేన నాయకుడు జన మామూలు నాయకుడు కాదు జనసేనలో ఒక ముఖ్యమైన నాయకుడు ఆయన చంద్రబాబుకు లెటర్ రాశాడు అయ్యా మీరు అంటున్న చోట కట్టడం కరెక్ట్ కాదు అమరావతి కొంచెం ముందుకు వచ్చి కొంచెం పై ఎత్తు ఉన్న ఎత్తు ప్రదేశంలో కట్టాలి ఆ కడితేనే పర్యావరణం బాగుంటుంది ప్రజలు హ్యుమానిటీ అండ్ నేచర్ కలిసి జీవించే వాతావరణం ఉండాలి తప్పితే వాళ్ళిద్దరు అవి క్లాష్ అయ్యే వాతావరణం ఉండకూడదు మీరు చెప్పిన చోట కడితే ఇది క్లాష్ అవుద్ది హ్యుమానిటీ అండ్ నేచర్ క్లాష్ అవుద్ది అక్కడ అనేక మరణాలు సంభవించే ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంటుంది కనుక అక్కడ వద్దు బయట కట్టండి అని చెప్పి ఆయన ఉత్తరం రాశాడు ఎవరికి సీఎంకి రాసింది ఎవరు సీఎం యొక్క మిత్రపక్షమైన నా పార్టీ నాయకుడు కనుక రాశాడు వాళ్ళు రాసింది రాజకీయంగా కాదు అది కేవలంగా రాజకీయంగా ఏదో రాసేళ్ళు అంటారు లేదు వాళ్ళది ఒక టీం ఉంది బురిశెట్టి గారిది ఒక టీం ఉంది ఆ టీం పెద్ద టీం వాళ్ళు ఈ నదీ ప్రవాహి ప్రాంతాల్లో కట్టడాలు వాటి మీద వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు చేసి వాళ్ళు కేరళకి తమిళనాడుకి కర్ణాటకకి బాంబాకి అన్ని అనేక రాష్ట్రాలకి వాళ్ళు సూచనలు చేస్తున్నారు ఆ సూచనలు ఆ రాష్ట్రాలు పాటిస్తున్నాయి కూడా ఆ సూచనల ప్రకారం సైంటిఫిక్ అండ్ అథెంటిక్ స్టడీ మీద చెప్పారు ఇదే శివరామకృష్ణన్ గారు కూడా ఆ రోజు చెప్పింది ఆయన శివరామకృష్ణన్ గారు కూడా ఆ రోజు చెప్పింది అంటే ఇక్కడ కాదు అమరావతి ఇక్కడ అయితే లోతుంటి ప్రాంతం ఇక్కడ కట్టలేము ఇక్కడ కట్టడం వల్ల చాలా లోతుకి తీసి ఫౌండేషన్ తీయాలి ఇది నిలబడదు మట్టి గట్టి సౌడు మట్టి గట్టిగా దానికి పట్టు ఉండదు కనుక ఇక్కడ కాదు అని ఆయన కూడా ఇక్కడ కట్టకూడదు మూడు పంటలు పడి ప్రదేశాన్ని అనవసరంగా నాశనం చేసి చేయకూడదు ఇంకో పక్కన ఆయన కూడా చెప్పింది దాదాపుగా ఆయన చెప్పింది ఇప్పుడు బొలిసెట్టు చెప్పింది ఒకటే ఇప్పుడు ఆనాడు ఆయన చెప్పిన శివరామకృష్ణ చెప్పింది అని తోసిపుచ్చి చంద్రబాబు నారాయణ కమిటీని ఒకటి వాళ్ళతో ఒక అధ్యయనం చేయించి ఒక రిపోర్ట్ తయారు చేసి మొదలైపోయాడు ముందుకు పోయి వెళ్ళాడు ఇప్పుడు మరి తన మిత్రు మిత్రపక్షమైన ఒలిసి చెప్పింది వింటాడా వినకపోతే పవన్ ఊరుకుంటాడా ఇవన్నీ ముఖ్య ఉన్నాయి ఇప్పుడు ఆయన ముందు మూడవ సమస్య ఇది ఓకే నాలుగో సమస్య ఇప్పుడు చంద్రబాబు ఆఖరి పిరియడ్ ఇది ఈ ఎన్నికల తర్వాత ఆయన యాక్టివ్గా వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండలేడు కనుక ఇప్పుడు ఈ లోపల అతని ధ్యేయం ఏముంటుంది నార్మల్గా తన ఈ ఆఖరి మజిలీలో తన తర్వాత వారసుడు తయారు చేయాలి ఖచ్చితంగా తయారు చేయాలి తయారు చేసి వదిలిపెట్టాలని ఉంటుంది ఎవరు లోకేష్ తయారు చేయాలి లోకేషన్ తయారు చేయడానికి ఈయన ముందుకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటాడా పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబును గెలిపించండి అన్నట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ గెలిపించండి అంటాడా అలా ఎలా ఉంటుంది చంద్రబాబు తన పార్టీ ప్రెసిడెంట్ గా తన తర్వాత వారసుడుగా ముఖ్యమంత్రి వారసుడుగా తన కొడుకుని చూస్తాడు ఏనాడు దేశంలో రాష్ట్ర దేశం మొత్తంలో ఒక తన కొడుకు స్టాలిన్ని ప్రమోట్ చేశాడు ఒక ములాయం సింగ్ తన కొడుకు అఖిలేష్ యాదవ్ చేశాడు అంతేగాని తన తమ్ముడిని చేయలే అలాగే లాలూ ప్రసాద్ తన కొడుకు తన కొడుకు అలాగే దేవరాజ్ దేవగౌడ తన కొడుకుని కుమారస్వామిని సో ఇవన్నీ చరిత్ర ఏ తండ్రి అయినా తన పదవిలో ఉన్నప్పుడు తనకు ఆ వయసుకు వచ్చే వయసుకు రాని పిల్లలు ఉంటే ఏం చేయలేరు వయసులో ఉన్న కుర్రాళ్ళు కనుక వస్తే తన ఇది కంటిన్యూ చేయడానికి తన కొడుకుని తయారు చేసుకుంటాడు తన కొడుకే ఉండాలని కోరుకుంటాడు ఏ తండ్రి అయినా తప్పులేదు అది చంద్రబాబు చేశాడని మనం తప్పు చెప్పగలం ఏ తండ్రి అయినా చేసేది అది దేశంలో అదే అతను చేస్తాడు అతను తన కొడుకుని ప్రమోట్ చేసి తన కొడుకుని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఆటోమేటిక్గా పవన్ తగ్గుతాడు పవన్ తగ్గితే భరిస్తాడా పవన్ తగ్గితే ప్రజలు ఊరుకుంటారా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి పవన్ నే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రజల్లోకి వెళ్తాడా లేదు ఈ కోటంలో ఉన్నాము కనుక ఇప్పుడు కూటమిలో ఆనాడు చంద్రబాబును అడిగాని వాళ్ళ లొకేషన్ ముఖ్యమంత్రి చేయండి నాకు నేను అని అడుగుతాడా నన్ను ముఖ్యమంత్రి అని అడుగుతా నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడా ఆ లైన్లో తను ప్రయత్నించాడా ఇక్కడ లోకేష్ లాగుతూ ఉంటాడు సో ఈ చంద్రబాబు తిన్న ముందు తీసుకెళ్తాడు ఇప్పుడు చంద్రబాబు వ్యూహం ఏంటి ఎట్లా తన కొడుకుని ముందు తీసుకెళ్ళాలంటే చంద పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలి ఎలా నొక్కాలి ఎక్కడ అతను అతను ఆపాలి అనేది వివత్సమైన వ్యూహం పనుతాడు చంద్రబాబు ఆ వ్యూహాన్ని తట్టుకుని ఆ వ్యూహాన్ని ప్రతి వ్యూహం చేస్తూ తను ముందుకు వెళ్ళగలిగే వ్యూహం పవన్ కళ్యాణ్ చెయ్యాలి అతని దగ్గర అలాంటి వ్యూహం చేయగలరా చేయాలి చేయకపోతే దాటు వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ మన దగ్గర ఏముంది మనం ఎంత ఉన్నాం మన పార్టీకి వాళ్ళు లేరు వీళ్ళు లేరు కనుక తప్పదు అతనికి సమర్థించి తెలుగుదేశమే పెద్ద పార్టీ కనుక ఆ పార్టీ తరఫున వచ్చేవాళ్ళే ముఖ్యమంత్రి అవ్వాలి అని అనే అవకాశం అలా అంటే ఆయన ప్రజల ముందు వీక్ అయిపోతారు కనుక ఇంతటి కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంది సో పవన్ కళ్యాణ్ ఎలా ప్రవర్తిస్తాడు చంద్రబాబు రాబోయే కాలంలో ఒకటి రెండేళ్లలో లోకేష్ను ముందుకు తీసుకెళ్తాను లోకేష్ ఎలా ముందుకు వెళ్తాడు పవన్ దాటుకుని వెళ్తాడా పవన్ లోకేష్ తన దాటకుండా పవన్ ముందుకు వెళ్తాడా మధ్యలో వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అప్పుడే రాడు జూనియర్ ఎన్టీఆర్ అసలు రాడు రానివాడు చంద్రబాబు నేను అంతేనా చంద్రబాబు పవన్ సపోర్ట్ చేస్తాడన్న మాటకి నేను జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టింది చంద్రబాబు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎక్కడ లోకేష్ దెబ్బతింటాడు అని ఇంకా అలాంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ తీసుకెళ్తాడా తీసుకెళ్ళా చంద్రబాబు మంచి కఠోరమైన చాలా కుటిలమైన వ్యూహాలు పన్నుతాడు చంద్ర లోకేష్ని ముందు తీసుకెళ్తూ చంద్ర పవర్ కళ్యాణ్ని తన నోటితోటి తనను బదనాం చేయించే పరిస్థితిలో ఏదో కిలికి ఏదో చేయించి అతనితోటి ఏదో మాట్లాడించి నేను ఎంతో గౌరవించాను నేను ఎంతో ప్రేమించాను ఎంతో చేశాను కానీ మనిషి ఇలా చేస్తే ఎలా చేయాలి మీరే చెప్పండి గుండె ఎంతో బాధేస్తుంది కోపం రాదట్టండి వేదన పడద వేదన రాదట్టండి ఇలా మాటలు మాట్లాడి చేస్తాడు కానీ దాన్ని తట్టుకునే స్థాయి పవన్కు ఉందా పవన్ చుట్టూ ఉన్న వాళ్ళలో అలాంటి వ్యూహం వారికి ప్రతివూహం చేయగలిగిన సమర్థులు ఉన్నారా లేదు ఇప్పుడు ఏర్పరచుకుంటారా పవన్ అన్ని రాబోయే కాలంలో చూస్తాం సో ఇన్ని విషయాలు ఈ నాలుగు విషయాలు వాళ్ళ ముందు ఉన్నాయి ఆటిల్ని చూడాలి వాళ్ళు ఆటిల్ని చూడాలి ఇంక మిగతా విమర్శలు తిట్లు ఇంకా రౌడీతనాలు అనేవరో రేషన్ షాపు బియ్యం వచ్చి రేషన్ షాపు అవునాడు తెలుగుదేశం బియ్యం స్కూల్లో పెట్టాలి బియ్యం బస్తాలు స్కూల్లో పెట్టమంటే ఆ హెడ్ మాస్టర్ ఒప్పుకోకపోతే నానా బూతులు భయంకరంగా బూతులు తిట్టాడు మేము నూట యాభై అరవై సీట్లు వచ్చినాయి ఏమనుకుంటున్నా మేము చెప్పింది చేయాలి అని మాట్లాడటం ఇలాంటి దరిద్రపు అహంకారం పనులు చేయకుండా ఎందుకంటే ఈ కదా జగన్ మీరు తిట్టింది జగన్ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు చేశాడు విషపూరిత ఇది చేశాడు దుర్మార్గాలు చేశాడు ఇవే కదా అని చెప్పింది అది ప్రజలు నమ్మారు మిమ్మల్ని గెలిపించారు మళ్ళీ మీరు అదే చేస్తే ఇప్పుడు అతను చేసినప్పుడు తప్పు అయినప్పుడు మీరు చేసినప్పుడు తప్పే కదా అతను చేసినప్పుడు వ్యభిచారం మీరు చేసే సంసారం అవుతు కదా సో మీరు ఆ తప్పులు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఐబీ అయితే ఇచ్చారు అయిపోయింది శుభ్రంగా పాలించండి మీ ముందున్న సమస్యలు స్పెషల్ స్టేటస్ ఏంటి అమ్మాయిల ముప్పై రెండు వేల అమ్మాయిల సంగతి ఏంటి అమరావతి సంగతి ఏంటి మీ పార్ట్నరే